ఇటువంటి అంటే చాలా హైట్ లో ఉంటది, ఏదో లేయర్ లాగా ఒక ఫెదర్ లాగా ఉంటది అనమాట. చాలా హైట్ లో మనకు క్లియర్ స్కైస్ ఉంటాయి ఈ మూడింటి ద్వారా. సో ఇప్పుడు మిడ్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చేది ఒక ఆల్టో కారు, ఒక ఆల్టో కారు, ఆల్టో కారులో ఇక నలుగురు ఫ్యామిలీ కలిసి పోవడం. సో అలాంటి వే ఆఫ్ లివింగ్ మన ఇండియాలో ఉంది కాబట్టి ఆల్టో తోటి స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఆల్టో ఆల్టో అని కనబడంగానే మిడిల్ క్లాస్, మిడిల్ లెవెల్ క్లౌడ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్టో కారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆల్టో క్యూములస్, ఆల్టో క్యూములస్, ఆల్టో స్ట్రాటస్, నింబో స్ట్రాటస్, ఇది ఒక్కటే ఇందులో డిఫరెంట్ ఉంది కానీ మీకు ఇది కూడా గుర్తుండిపోతుంది. ఎందుకో చెప్తా. సో ఇది ఇది వదిలేస్తే ఈ ఆల్టో ఆల్టో అనేది ఆల్టో కార్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆల్టో కార్ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొంటారు కాబట్టి మీరు ఆల్టో క్యూములస్, ఆల్టో స్ట్రాటస్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఇదేమో సార్, ఇదేమో ఆల్టో కార్. ఓకే, ఈ రెండు మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. ఇప్పుడు వీటి యొక్క ఫీచర్స్ ఏంటిది, వైట్ ప్లస్ గ్రే అంటే వైట్ గ్రే మిక్స్డ్ కలర్లో ఉంటుంది అనమాట. ఇవి ఇట్లా షీట్స్ లాగా కొంచెం డిటాచ్డ్ వీటిలాగా ఉండవు, ఇవి చాలా హైట్లో ఉంటాయి, వెరీ ఇట్లా స్పార్స్గా ఉంటుంది అనమాట, స్పొరాడిక్గా. ఇవి ఏంటంటే కొంచెం డెన్స్గా ఉంటాయి. ఇది మొత్తం ఇట్లా హోల్ స్కైని కప్పేసి సన్ అనేది కొంచెం ఏదో బ్లర్ గ్లాస్ నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అలా సన్ కొంచెం ఇట్లా విజిబుల్గా ఉంటాడు ఎందులో, ఆల్టో స్ట్రాటస్లో. ఓకే, అంత లేయర్ 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 లాగా ఉంటుంది, సన్ కొంచెం కనబడుతుంటుంది, రైట్. నింబో స్ట్రాటస్, నింబో స్ట్రాటస్ అనే, నింబో అంటే రెయిన్ అని అర్థం లాటిన్ వర్డ్లో. సో నింబో స్ట్రాటస్ అంటే ప్రెసిపిటేషన్. జనరల్లీ మిడ్ లెవెల్ క్లౌడ్స్ అనేవి మనకు వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంది, అంటే అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్. ఓకే, సో అందుకనే నింబో అనేది వర్షానికి సంబంధించింది. నింబో అనే ఒక్క వర్డే రెయిన్ అంత మీనింగ్ కాబట్టి అది మిడిల్లో ఉన్నదని అనుకోండి. ఓకేనా, రైట్. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఒక సొసైటీ తీసుకున్నప్పుడు కూడా పూర్ ఫ్యామిలీ చేయలేవు, రిచ్ ఫ్యామిలీ అంతా ఏం చేస్తుందంటే అవి యాక్టివిటీస్ చేయవు, అవి పాల్గొనవు అనమాట సొసైటీలో. అవి ఏదో ఫండ్స్ ఇవ్వడం అట్లాంటివి చేస్తుంటాయి కానీ యాక్టివిటీ చేసేది ఇవి కాబట్టి నథింగ్ బట్ రెయిన్ కూడా ఇవే ఇస్తున్నాయి అనే ఆ లాజిక్ వెళ్ళండి. సొసైటీ వేరు, క్లైమేట్ వేరు, జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడం కోసం అట్లా చెప్తున్నా. ఓకే, రైట్. సో లో లెవెల్ క్లౌడ్స్, లో లెవెల్ క్లౌడ్స్ అంటే క్యూములస్, క్యూములో నింబస్, స్ట్రాటో క్యూములస్, స్ట్రాటస్. ఈ పేర్లన్నీ ఈ రెండు తప్పితే మిగతా ఈ రెండు అంతా నార్మల్గా ఉన్నాయి. ఈ ఆల్టో సర్ అనే లేనివన్నీ లో లెవెల్ క్లౌడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ఇది అట్లా పెట్టాను కానీ పూర్ ఫ్యామిలీస్ అని వీటి గుర్తుపెట్టుకోవాలంటే ఇవి బేసిక్గా ఈ నాలుగైనా మీరు ట్రై చేయాలి గుర్తుపెట్టుకోవడానికి. ఇవి ట్రై చేస్తే ఇవి ఇంకా మీకు ఈజీ గుర్తుండిపోతుంది. మీరు ఈ రెండు లాజిక్ అంటే సార్ ఆల్టో రెండు లాజిక్లు గుర్తుపెట్టుకుంటే ఇవి మీకు లో లెవెల్ క్లౌడ్స్ అని తెలిసిపోతుంది, ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్లో అవి తీసేయచ్చు. సో ఇప్పుడు ఇవి ఇలా అంటే మనం బొమ్మలు తీసుకునే క్లౌడ్స్ లాగా ఉంటాయి అన్నమాట, ఇవి ఇట్లా కనబడుతుంటాయి. ఓకే, క్యూములో నింబస్, నింబస్ అని ఉందంటే ఎంతో కొంత వర్షం ఉంది అని అర్థం. అయితే హెయిల్ అంటే మనకు వడగాండ్లు అంటాం కదా, చిన్న చిన్న వైట్ కలర్లో వచ్చే వడగాండ్లతో వడగాండ్ల వాన తీసుకొస్తుంది, సైక్లోన్ లాంటివి తీసుకొస్తుంది అనమాట ఇది. సో ఇది క్యూములో నింబస్. థండర్ స్టోమ్స్ అంటే మనకు సౌండ్స్ వస్తూ థండర్ స్టోమ్స్ వస్తుంటాయి కదా, ఆ థండర్ స్టోమ్స్ వస్తుంటుంది. ఈ స్ట్రాటో క్యూములస్ అంటే ఏంటిదంటే హనీ కోమ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇట్లా 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 డార్క్గా కింద భూమి బీటలు వాడతాయి కదా డ్రాట్ వచ్చినప్పుడు, అలాంటి లాగా ఉంటుంది కనబడుతుంది హనీ కోమ్. తర్వాత స్ట్రాటస్ అంటే ఇదేంటంటే ఐస్ ప్రిజమ్స్, తర్వాత డ్రిజల్ అంటే ఇట్లా లైట్ వే ఆఫ్ రెయిన్, జస్ట్ అట్లా మనం స్ప్రింకిల్ చేస్తున్నట్టు చిన్న చిన్నగా అట్లా వస్తుంటుంది అనమాట. ఓకే, ఇది స్మాల్ రిమెంబర్ మెయిన్, మీరు ఈ అన్నిటికంటే గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి అలవాటు అవుతుందో ఇవి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో మెయిన్గా నింబో అని ఉంటే రెయిన్ అని అర్థం, రెయిన్ తీసుకొచ్చిన క్లౌడ్ కాబట్టి ప్రెసిపిటేషన్ అంటే
అది టైప్స్ ఉంటాయి. అట్లా రెయిన్ అనేది వన్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్. మీరు ఇది కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. సో ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా మంచి టాపిక్స్ తోటి నేను వస్తూ ఉంటా. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే, ఇది జస్ట్ ఇదేంటంటే ఒక ఇంట్రడక్షన్ లాంటిది, ఇంకా చాలా ఉంది. సో చాలా మంచి మంచి వీడియోలు నేను చేయాలంటే నాకు మోటివేషన్ రావాలి. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్కి 4 మంత్స్, ఇప్పుడు ఈ మంత్ తీసేసిన 4 మంత్స్ ఉంది కాబట్టి నేను ఇంకా 2 మంత్స్ వీడియోలు చేయగలను. సో మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ టాపిక్స్ నేను తేవాలంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి, సబ్స్క్రైబ్ చేయండి. ఎడ్యుకేషన్ వీడియోస్కి ఎక్కువ సబ్స్క్రైబ్ చేయరు. ప్రాంక్ అది ఇది అయితే ఎక్సలెంట్గా చేస్తారు, ఎక్సలెంట్గా టైం పాస్ చేస్తారు. అలా చేయకుండా మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే, వి హ్యావ్ ఫ్యాషనేట్ అబౌట్ టీచింగ్, సో అక్కడ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళవి. మేము స్టూడెంట్స్గా ఉండి కష్టపడి 2-3 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నవి మీకు తొందరగా అర్థమయ్యేలా చెప్పే శక్తి మాకు ఉన్నది. కాబట్టి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ, ఇంతటితోటి నా వీడియో చూస్తున్న నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ క్లోజ్ చేస్తున్నాను.